महाराष्ट्र माजी मंत्री एनसीपी अजित पवार वर्गम सीनियर नेता बाबा सिद्दीकी दारुण हत्यकु गुरय्यारु। मुंबईलोने बांद्रालो आयन्नु दुंडगुलु काल्चि चंपारु। मुग्गुरु व्यक्तुलु ओक्कसारिगा सिद्दीकी पै काल्पुलु जरिपारु। आयन कुमारुडु बांद्रा ईस्ट एम्मेल्ये जीशान कार्यालयानिकि समीपंलो ई घटन चोटु चेसुकुंदी। अप्रमत्तमैन आयन भद्रता सिब्बंदी कुटुंब सभ्युलु आयन हुटाहुटिन ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు। చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ఆయన। ముంబైలోని బాంద్రా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిద్దికి 3 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేశారు। 48 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో ఉన్న ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలోనే హస్తం పార్టీని వీడి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గంలో చేరారు। ఇక మరికొన్ని నెలల్లోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిద్దికి హత్య గురి కావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది। సిద్దికి హత్యపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి। బాబా సిద్దికి హత్య పక్క ప్లానింగ్ ప్రకారమే జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు। సిద్దికిపై షూటర్లు 9.9 mm పిస్తోలతో 4-5 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా పోలీసులు తెలిపారు। దసరా విసర్జన ఊరేగింపు సందర్భంగా బాణసంచ కాలుస్తుండగా ఈ పేలుడు మోతలో కలిసిపోయేలా సిద్దికిపై దొండగలు కాల్పులు జరిపినట్లు తెలిపారు। సిద్దికి శరీరంలోకి బుల్లెట్లు దూసుకుపోయాయని వెల్లడించారు। కాల్పులు జరిపిన వారిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। వీరిలో హర్యానాకు చెందిన గుర్మైల్ బల్జీత్ సింగ్, ఉత్తరప్రదేశ్కు చెందిన ధర్మరాజ్ రాజేష్ కశ్యప్ ఉన్నారు। మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు। సిద్దికిని అంతమొందించేందుకు నిందితులు రెక్కీ చేసినట్లు పోలీసులు గుర్తించారు। కాల్పుల వెనక సూత్రధార ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు। ఇక బాబా సిద్దికి హత్య దురదృష్టకరం అన్నారు మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే। మరోవైపు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమాచారం తెలిసిన వెంటనే ఆసుపత్రికి వెళ్లారు। సిద్దికి హత్య విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంటున్నారు। సహచరుణ్ణి స్నేహితుణ్ణి కోల్పోయానన్నారు। హత్య వెనుక ఎవరున్నారో 2-3 రోజుల్లో తెలుస్తుందన్నారు। ఇక మహారాష్ట్రలో తీవ్ర సంచలనం సృష్టించిన సిద్దికి హత్యకు పాల్పడిన తామె అంటూ లారెన్స్ బిష్నో గ్యాంగ్ ప్రకటించింది। పోలీసుల ప్రాథమిక విచారణలో లారెన్స్ బిష్నో గ్యాంగ్ చెందిన వారే ఈ ఘటనకు పాల్పడినట్టు తేలిందన్నారు। హత్యకు కొన్ని నెలల ముందు నుంచే సిద్దికి నివాసం సహా ఇతర ప్రాంతాల్లో రెక్కి నిర్వహించినట్లు కాల్పులు జరిపిన నిందితులు కర్నైల్ సింగ్, ధర్మరాజ్ కశ్యప్ క్రైమ్ బ్రాంచ్ విచారణలో చెప్పారు। తాము బిష్నో గ్యాంగ్ చెందిన వారమే అని వారు వెల్లడించారు। కాల్పులు జరిపిన ముగ్గురు నిందితులకు 50,000 రూపాయల చొప్పున సుపారీ డబ్బును అడ్వాన్స్ గా బిష్నో గ్యాంగ్ అందించిందని తెలిపింది। హత్యకు కొన్ని రోజుల ముందే మారణాయుధాలను సైతం సమకూర్చినట్లు ఈ విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు।